ఆర్వే తెలుగు ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మన మధ్యలో మనందరికీ తెలిసిన శ్రీమతి టిఎం రాజశ్రీ గారు ఉన్నారు. ఒక గృహిణిగా, ముగ్గురు బిడ్డల తల్లిగా 27 సంవత్సరాలు పురాతత్వ శాఖలో పనిచేస్తూ స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకొని ప్రభుత్వ సేవ నుండి ప్రభుని సేవకై అంకితమయ్యారు. మహిళా దినోత్సవం సందర్భంగా మీ అనుభవాల్ని మాతో పంచుకోగలరు. నమస్కారం అండి. చాలా సంతోషం మరి రేడియో వరితాస్ ప్రోగ్రాంలో మరి మహిళా దినోత్సవం సందర్భంగా మాట్లాడడానికి నా చాలా ఆశీర్వాదంగా, బ్లెస్సింగ్గా, అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. మహిళలు అనగానే చాలామంది దృష్టిలో ఆ కాలం నుంచి ఈ కాలం వరకు కూడా మరి వాళ్ళు ఒక వీకర్ వేసులు, ఒక బలహీన పాత్రలు అని అనుకుంటూ ఉంటారు. మరి మీరు ఇంట్రడక్షన్లో చెప్పినట్టుగా మరి 27 సంవత్సరాలు గవర్నమెంట్ సర్వీస్లో ఉండి గాడ్ సర్వీస్కి వచ్చినప్పుడు నా మటుకు నేనైతే ఒక మహిళ అని, ఒక వీకర్ వేసుల్ అని ఏ రోజు కూడా అనుకోలేదు. చిన్నప్పటి నుంచి మరి చాలా ధైర్యంగా మా తల్లిదండ్రులు పెంచి ఉన్నారు. అలాగే మరి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న సమయంలో కూడా చాలా ధైర్యంగా ఉండగలిగాను. నా సర్వీస్ రికార్డ్ చూసినట్లయితే దాదాపు 4 సార్లు ఆల్ ఇండియా లెవెల్లో నేను యూనియన్లో సెక్రటరీగా, ట్రెజరీగా యునానిమస్గా, ఇంకా అంటే రాజశ్రీ నించుంటే మరి ఎవరు నించోరు అన్నట్టుగా ఆల్ ఇండియా లెవెల్లో సెక్రటరీగా మరి ట్రెజరర్గా కూడా ఉండటం జరిగింది. అంతేకాదు మరి నా కెరియర్గా చూసినట్లయితే సర్వీస్లో ఆల్ ఇండియా లెవెల్లో మరి ప్రమోషన్ లిస్ట్లో కూడా నేను అందరికంటే టాపర్గా జరిగింది. ఇదంతా జరగడం గల కారణం నేనే అనుకుంటాను అంటే దేవుడు నాకు ఇచ్చిన అదృష్టంగా నేను భావించుకుంటూ ఉంటాను. ఒక స్త్రీగా నేను కొన్ని విషయాలు ఈ సందర్భంలో చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఒక్కటి, మనలో మన కాన్ఫిడెంట్ లెవెల్స్ తగ్గించుకుంటే మనం వేరే వాళ్ళ ముందు తలదించుకోవచ్చు. మనలో మనం ధైర్యం తెచ్చుకొని ఐ కెన్ డూ ఎవ్రీథింగ్, నేను అన్నీ చేయగలను, సాధించగలను అని నేను నిరూపించగలిగినప్పుడు వెనుతిరిగి చూసేదే నీ నా జీవితంలో ఉండదని మనం తెలుసుకోవాలి. రెండవదిగా మనం చూస్తే దేనికి కూడా మనం లొంగకూడదు. ఆడది అనగానే చాలా సందర్భాల్లో మన ఏదో ఒక మైకంలో కానీ, మోహంలో కానీ మనుషులు పడేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. లేదా ఒక చిన్న బలహీనతలో, లేదా ఒక చిన్న ఆలోచనలో పడేసినప్పుడు ఎప్పుడైతే మనం ఆ బలహీనతలో లొంగిపోతామో, ఏ అవసరతలో లొంగిపోతామో, అప్పుడు మనలో ధైర్యం అన్నది కోల్పోవటం జరుగుతుంది. నన్ను 11 సంవత్సరాల క్రితం కూడా మరి నాకు ముగ్గురు పిల్లలు ఇంకా చదువుతున్న దశలో ఉన్నప్పుడే 11 సంవత్సరాల క్రితం హఠాత్తుగా నా హస్బెండ్ అనారోగ్యం చేసి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. చాలామంది అనుకున్నారు ముగ్గురు పిల్లల్ని ఎలా పెంచుతుంది, ఎలా చేయగలుగుతుంది అని చాలామంది అనుకున్నారు. నేను ఒకటే చెప్తాను, నేను ధైర్యంగా ఉండి, నేను దేనికి లొంగకుండా ఉన్నప్పుడు ఒక మహిళగా నాకు సాధించలేనిది ఏది ఉండదు అని నాకు అనిపిస్తూ ఉంటుంది. మామూలుగా చెప్తూ ఉంటారు కదా, ఇంటిలో తండ్రి లేపైనా పర్లేదు కానీ తల్లి మాత్రం ఉండాలి అని చెప్తూ ఉంటారు. కాబట్టి మహిళగా మనం కించపరచుకొని మనకేం చేత కాదు, మనం ఏం చేయలేం అన్నదానికంటే మనం ధైర్యంగా నిలబడి మన బిడ్డలకి, మన సొసైటీకి ఒక మంచి బాటని నేను ఇవ్వగలం. ఈ గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేసిన దినాల్లో హఠాత్తుగా దేవుడు నన్ను నా పేరు పెట్టి పిలిచి ఉన్నారు. ఈ పిలుపుని అందుకొని నేను ముత్తంగి కేంద్రంలో మరి దివ్యవాక్కు కేంద్రం ముత్తంగిలో వాక్య పరిచర్య చేస్తాను. మరి కథోలిక సంఘంలో ఉన్న చాలా చర్చెస్లో, భారతదేశంలో చాలా ప్రాంతాల్లో దేవుడు నన్ను వాడుకొని సువార్త ప్రకటించడానికి పంపించి ఉన్నారు. ఒక పక్కన భర్త చనిపోయి ఉన్నారు, పిల్లలు ఇంకా చిన్నవాళ్ళుగా ఉన్నారు. ఆ సందర్భంలో దేవుడు నన్ను పిలిచినప్పుడు ఆ దేవుడి సన్నిధిలో నేను తీసుకున్న నిర్ణయం చాలామందికి నచ్చకపోయి ఉండవచ్చు, కానీ దేవుడు నన్ను బలపరిచి ఈరోజు వెనుకకి తిరిగి చూస్తే మా ముగ్గురు పిల్లల్లో ఒక బాబు డాక్టర్గా స్థిరపడ్డాడు, రెండో పాప మన కథోలిక సంఘంలో ఒక రిలీజియస్ నన్నుగా ఉంది, రెండో పాపని నేను వివాహం చేయటం జరిగింది. కాబట్టి ఒక స్త్రీగా నేను చెప్పేది ఏంటంటే ధైర్యం కోల్పోవద్దు.
కష్టాలు వచ్చినా, నష్టం వచ్చినా, ఆర్థిక ఇబ్బంది వచ్చినా, ఒక్కరి ముందు చేయి చాచే ముందు మనం ఎలాంటి వాళ్ళతో స్నేహం చేస్తున్నామన్న సంగతి నీవు నేను తెలుసుకోవాలి. మహిళలకు అందరికీ ఇచ్చే సందేశం ఇదే, మనలో ఉన్న విల్ పవర్ని ఎవ్వరికి అమ్ముకోవద్దు. మనలో ఉన్న ధైర్యాన్ని మనం కాపాడుకుంటే ప్రపంచం అంతటినీ జయించగలం. ప్రతి చాలామంది మహిళలు మరి మగ్గిపోతూ ఉన్నారు, అవస్థపడుతూ ఉన్నారు. వాళ్ళందరినీ చూస్తూ ఉంటే ఒక్కొక్కసారి జాలి అనిపిస్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంటుంది. ఎందుకంటే వాళ్ళకి చెప్పేవాళ్ళు లేక, వాళ్ళు మాట్లాడే సందర్భాలలో, చాలా సందర్భాలలో నేను కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళతో చెప్తూ ఉంటారు, మీలాగా ధైర్యంగా ఉండాలనుకుంటామండి కానీ ఉండలేకపోతున్నాం ఆ పరిస్థితులు అంటూ ఉంటారు. నేను ఒకటే చెప్తాను, పరిస్థితిని జయించే శక్తి దేవుడు మనకి ఎప్పుడు ఇస్తూ ఉంటాడు. పరిస్థితుల్లో కృంగిపోమ్మని ఏ రోజు కూడా దేవుడు నీకు నాకు చెప్పాడు. పరిస్థితులు జయించేవాడే నిజంగా మనం అన్నిట్లో విజయం సాధించగలం, ఒక సాక్షిగా మనం జీవించగలం, మన కుటుంబానికి ఒక గౌరవప్రదమైన స్థానాన్ని స్థలాన్ని మనం ఇవ్వగలం. అంతే కదా మనం ఈరోజు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ సొసైటీలో ఉన్నా. అందుకనే బైబిల్లో ఒక చక్కటి మాట ఉంటుంది, బ్రతికినా చనిపోయినా మనం మంచి పేరు తెచ్చుకొని ఉండాలని మనం సిరాగ్రంథ 44లో మనం చదువుతూ ఉంటాం. మంచి పేరు తేవాలంటే మనలో విల్ పవర్ ఉండాలి, పాజిటివిటీ ఉండాలి, నెగిటివ్ థాట్స్ని మనం లోనికి పంపించకుండా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. చాలామంది శ్రమ రాగానే, కష్టం రాగానే ఆడవాళ్ళని నేను చూస్తుంటాను ఆత్మహత్యలు చేసుకోవటం, లేకపోతే సూసైడల్ టెండెన్సీలు బ్రతకటము, నిరాశలో డిప్రెషన్లో వెళ్ళిపోతుంటూ ఉంటారు. ఒక్క క్షణం ఆలోచించి నేను ఎందుకు చనిపోవాలి, ఎందుకు నేను నిరాశపడాలి, సో వాట్, దీని తర్వాత ఏదుంది అని ఒక్క క్షణం కనుక మనం ఆలోచిస్తున్నట్లయితే ప్రతి మహిళలు కూడా విజయం సాధించగలరని ఈ సందర్భంలో చెప్తున్నాను. థ్యాంక్ యూ మేడం, మీరు మా స్టూడియోకి వచ్చి మీ అనుభవాలు మాతో షేర్ చేసుకున్నందుకు చాలా సంతోషం. నాకు ఈ అవకాశం ఇచ్చిన రేడియో వర్తాస్ వాళ్ళకి నా ఆశీస్సులు, దీవెన్లు. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. రేడియో వేరత్తస్ తెలుగు సర్వీస్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. March 8 ప్రపంచ మహిళ దినోత్సవాన్ని మనమందరం ఘనంగా కొనియాడతాం. ఈ ప్రపంచ మహిళ దినోత్సవం రోజు మనము మన యొక్క తల్లులను, అక్క చెల్లెళ్ళను, వారి యొక్క సేవలను గుర్తు చేసుకుంటూ వారు మనకు, మన కుటుంబాలకు, మన సమాజానికి చేసినటువంటి అమూల్యమైన సేవలను కొనియాడుతాం. ఈరోజు మన మధ్యన శ్రీమతి నిమ్మగడ్డ కరణ్ కుమారి ఉన్నారు. గత 3 దశాబ్దాలుగా ఏపీఎస్ఎస్ సేవ సంస్థలో అనేకమైన సేవలు చేసి మన్నలను పొంది, గత 7 సంవత్సరాలుగా అదే సంస్థలో, ఏపీఎస్ఎస్ సంస్థలో డైరెక్టర్గా సేవలు అందిస్తున్న ఆ స్త్రీమూర్తిని ఈరోజు మనం అందరం కూడా ఇంటర్వ్యూ చేయబోతూ ఉన్నాం. ఒక స్త్రీగా, ఒక భార్యగా, ఒక తల్లిగా, ఒక అమ్మమ్మగా ఆమె గొప్ప పాత్రను పోషిస్తూ, మరి ముఖ్యంగా ఏపీఎస్ సేవా సంస్థలో ఆమె అందించిన అమూల్యమైన సేవలను ఆమె మనతో పంచుకోవాలని ఈనాడు ఆర్బీఐ సంస్థ ద్వారా నేను ఆమెను విన్నవిస్తున్నాను. నమస్కారం మేడం. ఆర్బీఐ తెలుగు సర్వీస్కి స్వాగతం, సుస్వాగతం. మీకు అందరికి తెలిసినట్టుగా ప్రపంచ మహిళ దినోత్సవం కొనియాడుతున్నప్పుడు మీరు గొప్ప మహిళగా మేము గుర్తించాం. నా చిన్నప్పటి నుంచి కూడా నేను చూస్తున్నాను, మీ గురించి విన్నాను. ఈరోజు మీ గురించి నేను ప్రత్యేకంగా చూస్తున్న కనుక, ఒక మహిళగా, మహిళా అభివృద్ధి కోసం మీరు ఎంతో సేవ చేసి ఉన్నారు కనుక, ఆ సేవా కార్యక్రమంలో మీరు అనుభవించినటువంటి అనుభవాలు కానీ, కష్టాలు కానీ, వాటిని మా ప్రేక్షకులకు పంచుకొని మీ అనుభూతులు మాకు ఇన్స్పిరేషన్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆర్బీఐ తెలుగు సేవా విభాగం తరఫున మీరు నాతో మాట్లాడడానికి, నా అనుభవాన్ని మీతో పంచుకోమని కోరినందుకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ సాంఘిక సేవా సంస్థలో నేను గత 38 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ సాంఘిక సేవా సంస్థ ప్రత్యేకంగా గ్రామీణ పేద మహిళల
సాధికారత కోసం పనిచేస్తున్న సంస్థ. ఈ సంస్థ ఈ రెండు రాష్ట్రాలలో గ్రామీణ పేద మహిళలలో శక్తియుక్తులున్నాయని నమ్మి వారిని మంచి నాయకులుగా తయారు చేసినప్పుడు ఆ నాయకత్వం ద్వారా వారి జీవితాలను మెరుగుపరుచుకుంటూ వారు వనరులుగా తయారై మహిళలే ఇతర పేద మహిళలను ఆదుకునే స్థాయికి ఎదుగుతారని, ఈ ప్రయాణంలో దేవుడు ఆశించినట్లుగా పేదరిక నిర్మూలన, సమసమాజ స్థాపన అనే లక్ష్యంతో గ్రామీణ పేద మహిళలందరినీ దీనిలో భాగస్థులని చేయాలని సంస్థ ఆశయం, లక్ష్యం ఫాదర్ గారండి. ఈ సంస్థ ప్రారంభించినప్పటి నుండి కూడా మహిళల కోసమే పనిచేస్తూ ఉంది. ప్రస్తుతం మా సంస్థలో 250,000 గ్రామీణ పేద మహిళల కుటుంబాలు భాగస్థులై ఉన్నారు. నేను ఈ సంస్థలో ఒక ఫీల్డ్ కోఆర్డినేటర్గా పనిచేయటం ప్రారంభించాను 1985 నుండి ఈ సంస్థలో పనిచేస్తున్నాను. నాకు ఏంటి అంటే, మహిళగా ఒక మహిళగా ఇతర మహిళలను ఆలోచన పరులను చేయాలని, వారిని కుటుంబంలో ఎదిగేటట్లుగా ప్రోత్సహించాలని, ఆర్థిక సాధికారత సాధించుకునేటట్లుగా మాకు తెలిసిన విషయాలను మహిళలకు తెలియచేసి ఆర్థిక సాధికారత సాధించాలని, ఆర్థికంగా మహిళలు ఎప్పుడైతే బలోపేతం అవుతారో కుటుంబాలను సక్రమమైన పద్ధతిలో నడుపుకుంటారు. కాబట్టి డబ్బుంటే మహిళ తన బిడ్డలను చదివిస్తుంది, తన బిడ్డలకు మంచి ఆహారాన్ని ఇస్తుంది, మంచి ఇల్లు కట్టుకొని సమాజంలో గౌరవంగా బ్రతకగలుగుతుంది. తరువాత ఆమెకు సమాజంలో ఆత్మగౌరవంతో బ్రతకడానికి ఒక గొప్ప అవకాశంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి విషయాలలో అనేకమైన శిక్షణలు, సమావేశాలు, మహిళలతో మేము మాట్లాడడం, వారిని ప్రోత్సహించడం, నిరుత్సాహంలో ఉన్న పేద మహిళలను ఆలోచనా పరులుగా చేసే ప్రయత్నాలు ఎన్నో చేశాం. దీనిలో భాగంగా ఇప్పుడు మహిళలు గర్వించదగిన స్థాయిలోకి ఎదిగారు గ్రామీణ పేద మహిళలు అంటే చాలా చాలా సంతోషంగా ఉంది. ఒక్కొక్కరి జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఆర్థికంగా ఎదిగారు, ఎంతోమంది చేతి వృత్తులు చేస్తున్నారు, కుటుంబాలను పైకి తెచ్చుకున్నారు, బిడ్డలని చదివించారు, ఉన్నతమైన చదువులు చదివించారు, పిల్లలను ఉద్యోగాలలోకి తీసుకొని వెళ్ళారు. తరువాత ఎవరికైనా మహిళకు అన్యాయం జరిగితే ఒక్కుమ్మడిగా ఒకే చోటకి వచ్చి అన్యాయాన్ని నిలదీసే స్థాయికి మహిళలు ఎదిగారు. దానితో పాటుగా రాజకీయ అధికారాన్ని కూడా, అంటే లోకల్ పంచాయతీ పదవులలోకి వార్డు మెంబర్లుగా, సర్పంచ్లుగా, ZPTCలుగా పేద మహిళలు ఎదిగి రావడం అనేది చాలా చాలా గొప్ప విషయం. ఇలాంటివన్నింటినీ, ఈ అనుభవాలను చూసినప్పుడు నిజంగానే చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. నిరక్షరాస్యులైన మహిళలు, వీళ్ళంతా నిరక్షరాస్యులైన మహిళలు. ఒకప్పుడు ఈ కార్యక్రమాలను మేము ప్రారంభించినప్పుడు చాలామంది వేలిముద్ర వేసేవాళ్ళు, ఇప్పుడు చదవగలుగుతున్నారు. చాలామంది 10వ తరగతి పరీక్షలు రాసి తర్వాత డిగ్రీలు పూర్తి చేసిన మహిళలు కూడా ఉన్నారు వయోజన విద్యా కార్యక్రమంలో చేరి. ఏంటి అంటే, మహిళ అంటే సాధించాలి అనే పట్టుదల ఉన్న మనిషి. అనేక భావాలతో మిళితమైన ఆమె ఆ భావాలన్నింటినీ కూడా కార్యరూపంలోకి పెట్టి తన కుటుంబాన్ని ఈ సమాజంలో గౌరవప్రదమైన స్థానంలో నిలబెట్టడానికి ప్రయత్నం చేసే వ్యక్తి. ఇలాంటి సందర్భాలలో కుటుంబాలు చాలా మెరుగుపడడం,
ఎలాంటి భార్యాభర్తల తగాదాలు రాని, అత్తాకోడళ్ళ తగాదాలు రాని, గ్రామస్థాయిలో అనేక విషయాలలో గొడవలు వచ్చినప్పటికీ నిరుపేద మహిళలే కౌన్సిలింగ్ ఇవ్వడం, కుటుంబాలను సరిచేయటం, కుటుంబాలకు ఆదరణను చూపించడం, ఎవరైనా చనిపోయారు లేకపోతే ఆపదలలో ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నారు అని అంటే వారిని ఆదుకునే ప్రయత్నాలు చేయటం, డబ్బు ఇవ్వడం, ఇంతవరకు ఉన్న అభిప్రాయం ఏంటంటే పేదలు ఇస్తే తీసుకుంటారు, తర్వాత దానిని గురించి పట్టించుకోరు అని. కానీ మా సంస్థ నేర్పిన విలువ ఏంటి అని అంటే పేదలే పేదలని ఆదుకునేవారుగా ఉండాలి, ఇచ్చేవారుగా ఉండాలి, తర్వాత మాతృక కలిగిన వాళ్ళుగా ఉండాలి, మంచి విలువలు కలిగిన కుటుంబీకులుగా ఎదగాలి అని మేము ఆశించాము. అది ఈ సంస్థ ద్వారా అక్షరాల జరుగుతూ ఉందని చెప్పడానికి నేను ఈరోజు చాలా గర్విస్తున్నాను. అంతేకాకుండా మహిళల కోసం పనిచేసే కార్యకర్తలు ఉన్నారు మా దగ్గర, పురుష కార్యకర్తలు ఉన్నారు, మహిళా కార్యకర్తలు ఉన్నారు. అనేక సార్లు తర్జన భర్జనలు జరుగుతున్నప్పుడు కొన్ని సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ వాటిని మనం మేము ఎన్నుకున్న విధానం ఏంటి అని అంటే సమస్య, చర్చ, పరిష్కారం. ఈ బాటలో ప్రతి విషయాన్ని, ఒకవేళ ఏదైనా సమస్య వస్తే అందరూ కూర్చోవడం, చర్చించడం, దాని సమస్య పరిష్కారం కోసం ప్రణాళికలు వేసుకోవటం, పనిచేయటం అనేది మేము ఆర్గనైజేషన్లో ఏ రకంగా అవలంబించామో పేద ప్రజలు కూడా అదే విధంగా ఆ పద్ధతిలోనే కొనసాగడానికి వాళ్ళకి నేర్పించడం జరిగింది. ఈ విధంగా పేద ప్రజలు చాలా చాలా విజయాలను సాధించారు. చాలామందితో నేను మాట్లాడినప్పుడు, ప్రత్యేకంగా ఒక డైరెక్టర్గా కాకుండా మామూలుగా ఒక మహిళగా మాట్లాడినప్పుడు అనేక విషయాలు వాళ్ళు నాతో పంచుకున్నప్పుడు నేను నా అనుభవాన్ని మహిళలకు ఒక శిక్షణగా లేకపోతే ఒక మాటగా, ఒక విలువగా అందించినప్పుడు దానిని వాళ్ళు మంచి హృదయంతో తీసుకొని వారి జీవితాలలో పాటించి మేలు పొందిన వారు చాలామంది ఉన్నారు. బిడ్డలని చదివించాలి అని చెప్పినప్పుడు నేను నాకున్న ఇద్దరు ఆడపిల్లలని నేను చదివించగలుగుతున్నాను, ఉన్నతమైన చదువులు చదివించగలుగుతున్నాను అని నేను చెప్పినప్పుడు చాలామంది మేము కూడా తప్పకుండా మా పిల్లల్ని చదివిస్తాం, ఎలా చదివించవచ్చు, మార్గాలు ఏంటి, ప్రభుత్వం ఇచ్చే రాయితీలు ఉన్నాయి, రాయితీల కోసం వెతకండి, ఉచితంగా విద్యాలయాలు ఉన్నాయి, చదువు అందించే విద్యాలయాలు, వాటిని కోసం ప్రయత్నం చేయండి, మన ఆడపిల్లలు కనుక చదివితే వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడతారు, జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా ఎదుర్కొంటారు, ఆ కష్టాలను దాటి వారి కుటుంబాలను వారు సరిచేసుకోగలుగుతారు విద్యా జ్ఞానంతో అని చెప్పినప్పుడు చాలామంది మహిళలు పాటించారు. అనేక రకాల సమస్యలు మహిళకు, కుటుంబంలో చూసిన సమస్యలే, సమాజంలో చూస్తే సమస్యలే, పనిచేసే చోట్ల చూసిన సమస్యలే, ఎక్కడ చూసినా సమస్యలే. వాళ్ళు కూలీలు అయినప్పటికీ, ఉద్యోగాలు చేసేవాళ్ళు అయినప్పటికీ, మహిళలు అంటే సమాజంలో ఒక రెండవ తరగతికి చెందిన వాళ్ళు, ప్రత్యేకంగా భారతదేశంలో రెండవ తరగతి. కాబట్టి ప్రధానమైన స్థానం మహిళకి ఇవ్వాలి అని అంటే ఖచ్చితంగా సవాలు చేయాలి సమాజాన్ని. ఈ సమాజాన్ని సవాలు చేయగలిగితేనే మార్పు తథ్యము అన్నది ప్రతి మహిళ గ్రహించగలగాలి. అంతేగాని తల వంచుకొని సమస్యలు వచ్చినప్పుడు తల వంచుకొని వెళ్ళిపోతూ ఉంటే సమస్యలు వాళ్ళని తలెత్తుకోలేకుండా చేస్తాయి. కాబట్టి సమస్యలను సవాలు చేయాలి. సమస్యల పట్ల ఒక్కరే కాకుండా తన తోటి మహిళలందరినీ కలుపుకొని పనిచేయాలి, ఉమ్మడి ప్రయత్నాలు ఎక్కువ చేయాలి, తర్వాత ఒక్కరి స్వార్థం కోసం పనిచేయకుండా సమానత్వం కోసం పనిచేయాలి. మహిళలు సమానత్వాన్ని సాధించాలి అనే ఒక పట్టుదల దీక్షతో పనిచేయాలి, ఒకరికొకరు సహకరించుకోవాలి. వాళ్ళు నిరక్షరాస్యులవని, అక్షరాస్యులవని, మహిళలంతా
తమ హక్కులను సాధించుకోవడం కోసం ఏకకంఠంతో ముందుకు రావాలి. లేకపోతే సమాజము మహిళను బయటికి రానివ్వదు, తన గొంతు విప్పనివ్వదు. తను ఎక్కడ పనిచేసినా ఎంత ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పటికీ మహిళ ఇతరులకు న్యాయం చేసే దగ్గర వెనుకంజలోనే ఉంది. ఎన్ని సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మహిళలు ఇంకా వెనుకబడి ఉన్నారు అనంటే, పట్టణ ప్రాంతాల్లో చూస్తే చదువులో ముందుకెళ్ళారు, ఉద్యోగాల్లో ముందుకు వెళ్ళారని చెప్పుకుంటున్నాం. కానీ గ్రామీణ ప్రాంతాలలో ఉన్న పేద మహిళల పరిస్థితి చూస్తే కొంతవరకు మెరుగైందే తప్ప అంత స్థాయిలో గొప్ప స్థాయిలో మార్పు కనిపిస్తుంది అని మనం చెప్పుకోలేం. కాబట్టి మహిళ ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా శక్తిమంతులవ్వాలి, బలోపేతం కావాలి. సంఘాలు ఉద్యమ స్థాయిలో పనిచేయటం కోసం ముందుకు వెళ్ళాలి. అలా ఉద్యమ స్థాయిలో అనంటే మీరు అపార్థం చేసుకోకుండా ఉండాలి, ఉద్యమ స్థాయి అనంటే శాంతియుతమైన ఉద్యమ స్థాయిలో మహిళలు పనిచేయాలి. అలా ఉద్యమ స్థాయిలో మహిళలు పనిచేసినప్పుడే మహిళల యొక్క సాధికారతను సాధించుకోగలుగుతాం, ఆత్మగౌరవంతో నిలబడగలుగుతాం, ఆత్మస్థైర్యం వస్తుంది, ఇతరులను ముందుకు నడిపించగలిగిన సమర్థవంతమైన నాయకులుగా మహిళలు ఎదుగుతారు. ఇది నా ప్రత్యేకమైన అభ్యర్థన. కాబట్టి మహిళలు ఎదగడం కోసం ఎవరు పనిచేస్తున్నా, సంస్థలు పనిచేస్తున్నా, వ్యక్తులు పనిచేస్తున్నా, మహిళలు అధికారంలో ఉన్నా, ఖచ్చితంగా మహిళా సాధికారత కోసం, సమానత్వం కోసం, మహిళల హక్కుల సాధన కోసం, అంటే రాజ్యాంగం ఏర్పాటు చేసిన హక్కులు, సమానత్వపు హక్కులు, లింగ వివక్షత లేని సమాజాన్ని చూడాలి అనంటే తప్పకుండా ప్రతి ఒక్కరూ మహిళకు సహకరించాలి. అలా సహకరించినప్పుడు మాత్రమే సాధికారత దిశలో మహిళలు అడుగులు ముందుకు వేయడానికి, అంటే మనం పాశ్చాత్య దేశాలంతా అభివృద్ధి పదంలోకి మనం వెళ్ళలేకపోయినప్పటికీ మన హక్కులని మనం కాపాడుకోవడానికి, మనకి జరిగే అన్యాయాలు అరాచకాలు ఎదిరించడానికి, వాటి నుండి బయటపడడానికి కుటుంబాలలో ఉన్న ఎదుగుతున్న బాలికలు, కౌమార బాలికలని తప్పుదారిలో పోకుండా రక్షించుకోవడానికి, మంచి గృహిణులుగా వాళ్ళను, మన బిడ్డలను ఎదిగేటట్లు చేయడానికి తప్పకుండా ఇవి పనిచేస్తాయి. కాబట్టి అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు అంటే సంవత్సరానికి ఒక్కసారి పండుగ జరుపుకోవడం, లేకపోతే ఈ పండుగలలో వేదికలెక్కి ఉపన్యాసాలు ఇవ్వడం అనేది పక్కకు పెడితే, సమాజాన్ని సవాలు చేయగలిగిన సత్తా ఉన్న మహిళలు బయటికి రావాలి. ఇది సమాజంలో చాలా పెద్ద జబ్బు. అంటే సమానత్వం కోసం పోరాటం చేసే వాళ్ళని ముందుకు రానివ్వరు, అణిచివేస్తారు, లేకపోతే అవమానపరుస్తారు, అవహేళన చేస్తారు, అపనిందలు వస్తాయి. కానీ మహిళలందరూ ఏకమైతే తప్పకుండా విజయాలని సాధించవచ్చు. విజయాలు పండుగ రోజునే సాధించాలి అని కాదు, ప్రతిదినం నేను విజయాన్ని చూడాలి అని ప్రతి మహిళ నిర్ణయించుకోవాలి. అప్పుడు ఈ సాధికారత దిశలో ముందుకు వెళ్ళడానికి తనను తాను సిద్ధపరచుకుంటుంది. తనని తాను ఎప్పుడైతే సిద్ధపరచుకుంటుందో ఇతరులకు మాతృకగా ఉంటుంది. కాబట్టి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు కానీ ఇతర దినోత్సవాలు కానీ ఏవి జరిగినప్పటికీ మనం పండుగలు చేసుకుని దాంతోనే సరిపెట్టుకోకుండా మహిళలు సాధించిన విజయాలను పండుగలుగా చేయాలి. మహిళలు సాధించిన విజయాలతోటే మనము ప్రారంభించాలి పండుగలు చేయటం, వాళ్ళని ఆదరించటం, సన్మానించటం, గౌరవించటం. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు వేదికలపైన కూర్చుంటే అనేక సన్మాన కార్యక్రమాలు జరుగుతాయి. అవి మహిళా దినోత్సవం జరుపుతున్నాము అని చెప్పడానికి కొన్ని పనికొస్తాయే కానీ
నిజమైన అంటే ఎంతోమంది కష్టించి పనిచేసి పైకొచ్చిన వాళ్ళని సన్మానించినప్పుడు దేవుడు ఆశించే రాజ్యములో అంటే స్త్రీ పురుషులను సమానంగా సృష్టించిన దేవుడు వారిద్దరి ద్వారానే సమాజం ముందుకు వెళుతుంది, కుటుంబం నిలబడుతుంది. వారిద్దరూ కూడా ఎవరికి ఎవ్వరూ దేనిలోనూ తక్కువ కాదు అని చెప్పిన భగవంతుని యొక్క మాట ఈ ప్రపంచంలో నెరవేరాలి, అలాంటి కుటుంబాలు సమాజంలో మనం చూడాలి అని అంటే తప్పక మహిళలను గౌరవించాలి. ఎక్కడా కూడా మహిళలను అవమానపరచకూడదు. ఎందుకంటే అవమానపరచటం అనేది మహిళలను అవమానపరిచాములే అని సంతోషించే వాళ్ళు చాలామంది ఉంటారు. అది చాలా తప్పు. నీవు ఒక మహిళకు పుట్టావు, నీవు ఈ భూ ప్రపంచం మీద నిలబడి ఉన్నావు అని అంటే అది మహిళ ద్వారానే సాధ్యమైంది అనే సత్యాన్ని తప్పక ప్రతి ఒక్కరూ గ్రహించాలి. అప్పుడు అవమానాలు మహిళలకు తగ్గుతాయి. అలాంటి ఆలోచనలు చేయగలిగినప్పుడు మంచి మనస్సుతో చిత్తశుద్ధితో మహిళా సాధికారత కార్యక్రమాలు చేపట్టినప్పుడు ఇలాంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు మాత్రమే కాకుండా లోకల్గా మనం చేసుకునే ప్రతి పండుగలోనూ మహిళలను గౌరవించడం, మహిళలను వేదికలపైకి పిలవడం, మహిళలను సన్మానించడం ఇలాంటివి చేసినప్పుడు ఖచ్చితంగా మహిళలు ఇంకా కొంతమందికి మాతృకగా ఉంటారు. ఏది చెప్పాలన్నా మహిళలు గర్వించదగిన స్థాయిలోకి వెళ్ళాలి. మహిళలకు శక్తియుక్తులున్నాయి, మహిళలకు సామర్థ్యం ఉంది, మహిళలు కష్టించి పనిచేయగలరు. మహిళలు ఏ విషయాల్లోనైనా పట్టుదల పడితే తప్పకుండా విజయాలను సాధించగలరు. నేను అనేక మందిని చూశాను నా ఈ ప్రయాణంలో. కాబట్టి అలా విజయాలను సాధించిన వాళ్ళని అభినందించాలి, సాధించే దిశలో అడుగులు పెడుతున్న వాళ్ళని ప్రోత్సహించాలి, విజయం వైపు నడవడానికి చేయూతనందించాలి. సమానత్వం అనేది మాటల్లో చెప్పడం మాత్రమే కాకుండా చేతల్లో చూపించాలి. సమానత్వాన్ని ఇవ్వాలి, సమానత్వాన్ని పుచ్చుకోవాలి. అది క్రీస్తు ప్రభువు నేర్పించినది ప్రేమ బాట. ఆ బాటలోనే ప్రయాణం చేయాలి. అలాంటిది జరిగినప్పుడు తప్పకుండా మహిళలు అనేక గొప్ప కార్యాలు చేస్తారు, గౌరవప్రదమైన స్థానాల్లోకి వెళతారు, విద్యావంతులుగా ఇతరులకు చేయూతనందిస్తారు, అనేక రకాలైన సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు, గొప్ప గొప్ప పనులు చేస్తారు. ఈ ప్రపంచంలో సమానత్వం అనేది, ఆ దేవుడు ఆశించే సమానత్వం అనేది కనీసం చూడగలిగే స్థాయికి తీసుకురాగలుగుతాం. థ్యాంక్ యూ మేడం, దాని గొప్ప విషయాలు చెప్పారు. మహిళలు ఎవరో వస్తారు ఏదో చేస్తారని కాకుండా స్వశక్తితో ముందుకు రావాలని ఒక పిలుపునిస్తున్నందుకు మీకు నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సమస్య చర్చ పరిష్కారం ఇవి అమ్మా గత 38 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నారు. మరి ముఖ్యంగా గ్రామాలే దేశానికి పట్టుకోవాలన్నట్టుగా గ్రామంలో ఉన్నటువంటి స్త్రీలకే ఆ యొక్క అవేర్నెస్ తీసుకుని వస్తూ వారి జీవితంలో ఎంతో వెలుగునిస్తున్నటువంటి సంస్థను కూడా అభినందిస్తూ, నిరక్షరాస్యతలు ఉన్న వాళ్ళు కూడా చదువుతూ పీజీ లెవెల్లో కూడా చదువుతున్నందుకు, వారు చదివి వారి పిల్లలు కూడా చదివించుకునే స్థాయికి మేడం గారు తమ యొక్క కృషి చేసినందుకు అభినందిస్తూ మరొకసారి ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. అమ్మా మీ పేరు? షైనాష్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు మీరు ఈ లోకంలో ఎదుర్కొంటున్న సవాళ్ళ గురించి మాకు చెప్తారా? చెప్తాను. నాకు పిల్లలు ఉన్నారన్న, తీన్ బేటియా దో బేటే, 3 బిడ్డలు 2 కొడుకులు పని చేస్తున్నా ఇక్కడ వచ్చి 40 సాలు ఇది రాకేమై మేరే బచ్చంకు పడాలేరు లిఖాలేరు ఇస్మే కామ్ కర్రీ ఇతే సాల్సేమై ఫస్ట్ బాత్రూమ్ అదై పూరే జాడు మారు
ఏ అవి మేర బచ్చం కేసే పా కర్రీ కామ్ అవి మేరి ముసీబత్ అయితే ఆ పరేషాన్ బచ్చే భీ దేఖతే నే దేఖతే అప్నే కో అప్నే పావ్ పే టికనా నా మేరి జిందగీ దేఖ లేనే కా మేరకు హ్యాపీ వెన్స్డే అంటే థాంక్యూ అమ్మా